వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కేవలం కోరికలతో వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా కోరికలతో వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను చెప్పేది ఎవరికీ అర్థం కావట్లేదు అనేటువంటి దాంట్లో. ఈరోజు కూడా నిజంగా బాబా చెప్పినటువంటి తత్వం మనము ఆకలింపు చేసుకోవట్లేదు. బాబా ఈరోజు మనందరికీ కూడా మన పాలిట కల్పవృక్షం అంటాము, కామధేను అంటాము, మన కోరికలు తీర్చే కొంగు బంగారము అంటాం తప్ప మన జీవితాన్ని ఒక సరైనటువంటి దిశలో నడిపించేటువంటి మార్గదర్శిగా, మన జీవిత పరమార్థాన్ని దరిచేర్చేటువంటి ఒక నావగా మనం చూడం. అది అర్థం చేసుకునే నాటికి మన జీవితం చాలా మట్టుకు వృధా అయిపోతుంది. బాబా కూడా సీమోల్లంఘనకు సంబంధించి ఎంత గొప్ప రహస్యాన్ని సూచించారు చూడండి. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు సీమోల్లంఘన అంటే ఉన్నటువంటి ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం, తద్వారా సంపద వస్తుందని మనము ఒక ఆచారంగా సీమోల్లంఘన చేస్తాం. బాబా కూడా తమ దేహ సీమోల్లంఘన అంటే దేహం నుంచి ఎక్కడి నుంచే ఏ చైతన్యంలో నుంచి అయితే వచ్చారో దేహాన్ని వదిలి మళ్ళీ అదే చైతన్యంలో కలిసిపోవడం, ఆ చైతన్యంలో కలిసిపోయి శాశ్వతంగా నిరాకార రూపంలో తన యొక్క అవతార కార్యాన్ని కొనసాగించాలని సీమోల్లంఘన చేసి ఏం వస్తుందన్నారు, సంపద వస్తుంది, సౌభాగ్యం వస్తుంది, విజయాలు వస్తాయని చెప్పి. అందుకనే బాబా 1916 సంవత్సరంలో సీమోల్లంఘన చేశారు. ఆ సీమోల్లంఘన సమయంలో చెప్పినటువంటి మాట, నేను ఇంకా ఎక్కువ కాలం ఉండదలుచుకోలేదు, నేను వెళ్ళిపోదలుచుకున్నాను. ఎక్కడి నుంచి వెళ్ళిపోదలుచుకున్నాడు, ఇప్పటిదాకా మనం చూస్తున్నటువంటి శరీరం, ఆ శరీరము ఒక భ్రాంతి. ఆ శరీరాన్ని చూసే రకరకాల మంది రకరకాలుగా తనను భావించారు. కొందరు ముస్లింలు అనుకున్నారు, మొదట కొంత పిచ్చి పకీర్ అనుకున్నారు, కేవలం ఒక మహాత్ముడు అనుకున్నారు, మహాత్ముడు కాబట్టి ఆయనను ఆశ్రయిస్తే కొంత మేలు జరుగుతుంది అనుకున్నారు, కొంతమంది పరమాత్మ అనుకున్నారు, ఇట్లా రకరకాలుగా ఎవరికి తగ్గట్టు వాళ్ళు భావించారు. అందుకనే తను విజయదశమి రోజు మహాసమాధి కావడానికి కారణం సీమోల్లంఘన ద్వారా సంపద వస్తుంది అనేటువంటి ఒక్క నానుడి నిజం చేయడానికి. నిజంగా బాబా తన దేహం నుంచి సీమోల్లంఘన చేశారు కాబట్టి విజయదశమి రోజు నిజంగా మనందరం ఈరోజు గొప్ప సంపదను మనం అనుభవిస్తున్నాం. సాయి అనేటువంటి అపారమైనటువంటి సంపద ఎంతమందికి ఈరోజు ఎన్ని రకాల ఐశ్వర్యాలను ఇచ్చాడు, ఎంతెంత గొప్ప స్థాయిలను ఇచ్చాడు, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడేశారు. బాబా సీమోల్లంఘన చేశాడు కాబట్టే తన శరీరం అని దేహం అనేటువంటి దాని నుండి తన ఆత్మను వేరు చేసి బయటికి పంపించాడు కాబట్టి సీమోల్లంఘన జరిగింది కాబట్టి మనం ఈరోజు ఇంత సౌభాగ్యాన్ని బాబా దగ్గర మనం అనుభవించగలుగుతున్నాం. ఆ సీమోల్లంఘన ఈరోజు యావత్ ప్రపంచానికి గొప్ప సౌభాగ్యం. కేవలం ఆ రోజు బాబా వారి దేహంతో షిరిడీకి మాత్రమే పరిమితమైనారని చెప్పి చాలామంది అనుకున్నారు. అట్లా కాకుండా బాబా సీమోల్లంఘన చేసి విజయదశమి రోజు వారు సమాధి చెంది విశ్వమంతా కూడా తాను నిరాకారమైనటువంటి చైతన్య రూపంలో ఉన్నాడని చెప్పి ఈరోజుకు మనందరికీ అనుభవమే. బాబా మహాసమాధికి సంబంధించినటువంటి సూచనలు దాదాపు ఒక 5 సంవత్సరాల ముందు నుంచే వారు సూచిస్తూ వస్తున్నారు. అదేవిధంగా చివరిగా వారు చెప్పదలుచుకున్నటువంటి దాన్ని చాలా బహిరంగంగా చెప్పారు. ఏంటంటే బాబా తన శరీరాన్ని వదలాలనుకున్నప్పుడు మరి వదిలిపోయిన తర్వాత నన్ను ఏ కోవకు కట్టేస్తారు, అంటే నా వేషం, నా దేహానికి ఉన్నటువంటి వేషాన్ని చూసి నన్ను కేవలం ఒక మహమ్మదీయుడిగా ఆరాధిస్తారా, లేకపోతే ఇతరులు కూడా భావిస్తున్నట్టు తను మతాలకు అతీతుణ్ణి, ఒక
మానవ రూపంలో వెలిసినటువంటి పరమాత్మ తత్వాన్ని అని చెప్పి ఆ విధంగా కొలుస్తారు. ఈ రెండు వైరుధ్యాలు ఉండకూడదని బాబా 1916 సంవత్సరంలో సీమోల్లంఘన చేశారు, చేసి చూపెట్టారు. చూడు చూడు అంటే ఎవ్వరూ కూడా చూడలేకపోయారు. నానాసాహెబ్ చందోర్కరు తమ అనుభవాల్లో రాస్తారు, సీమోల్లంఘన రోజు బాబా దిగంబరుడై మసీదు మెట్ల మీద ఆజానుబాహుడి రూపంలో నిలుచుని ఉన్నా సరే, ఆ నిలుచున్నటువంటి ఆ దేహము పసిడి కాంతితోటి తలతలలాడుతున్నా సరే, ఆ దేహాన్ని చూసేటువంటి శక్తి ఏ నేత్రాలకు లేదు. అందుకనే బాబాను ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక కులానికి కట్టేసేటువంటి దానికి వీలు లేదు. ఆయన సర్వ మతాలను గౌరవించారు, అందరినీ సమానంగా చూశాడు. ఆయన మతాలకు కులాలకు, మానవుడు సృష్టించుకున్నటువంటి మతాలకు కులాలకు అతీతుడు. భవిష్యత్తులో తను కులాలకు మతాలకు అతీతుడిగా అందరి పక్షాన నేను ఉంటాను, అందరూ నన్ను యథేచ్ఛగా కొలుసుకోవచ్చు అని చెప్పి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటిది, భారతదేశమే కాదు దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటిది కూడా ఇదే. ఈరోజు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ చాలామంది క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు బాబాను ఆరాధిస్తారు. అదేవిధంగా ముసల్మాన్లు అయినప్పటికీ కూడా ఈరోజు మనం హిందూ సాంప్రదాయం ప్రకారం బాబాకు హారతులు, ఆరాధన ఇదంతా చేస్తున్నా సరే, ముస్లిం సోదరులు కూడా ఈరోజు బాబాను, అంటే చాలా తక్కువ మంది, అంటే బాబా తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అన్ని కులాలు. ఈరోజు మీరు షిరిడీలో ఎప్పుడైనా సరే క్యూ లైన్లో చూడండి, పంజాబ్ నుంచి అనేక మంది సిక్కులు వస్తారు, నార్త్ ఇండియన్స్ రకరకాలైనటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, జైన్లే కావచ్చు, రకరకాల మత ధర్మాల్లో ఉన్నటువంటి వారు కూడా ఎట్లా బాబాను ఆరాధిస్తున్నారు ఈరోజు. అందుకనే సీమోల్లంఘన చేసి నేను నా శరీరానికి ఏ మతము ఏ ధర్మము అంటదు, నాది ఒక విలక్షణమైనటువంటి అవతారము, మానవులను ఉద్ధరించడానికి, కలిమాయ నుంచి మనల్ని రక్షించడానికే బాబా సీమోల్లంఘన చేసి ఈరోజు నిరాకార రూపంలో చైతన్య ఘనుడై మనందరినీ కూడా కాపాడుతున్నాడు. తనకు మతాలు కులాలు ఇవన్నీ ఏవి పట్టనని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీకు చెప్తాను. ఒక చాలా కడజాతి స్త్రీ షిరిడీకి వస్తుంది. షిరిడీకి వచ్చి బాబాకు మసీద్ సభామండపం నుంచే బాబాకు నమస్కారం పెడుతుంది. కానీ ఆమె మనసులో మాత్రం మిగతా స్త్రీలందరూ వెళ్ళి బాబా పాదాలకు నమస్కరిస్తున్నారు, అందరూ యథేచ్ఛగా బాబా పాదాలను తాకుతున్నారు. తనకు కూడా అదే కోరిక కలిగింది, అరే రే నాకు కూడా ఇటువంటి అవకాశం వస్తే ఎంత బాగుండు, నా జీవితం ధన్యమైపోయేది అని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో, అంటే ఆవిడ అనుకున్నటువంటి మాట బాబాకు చేరకుండా ఉంటుందా, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ పిల్లయ్యని పిలుస్తాడు. పిలిచి, పిల్లయ్య ఆ కింద ఉన్నటువంటి ఆవిడని పైకి తీసుకురా బిడ్డను అని అంటాడు. సరే అని చెప్పి పిల్లయ్య తీసుకొచ్చి అక్కడ బాబా ముందు నిల్చోబెడితే బాబా పాదాలకు నమస్కరిస్తుంది. ఆమెకు నిజంగా పైకి రావాలనుంది, కానీ ధైర్యం చాటలేదు. ఆ రోజు ఉన్నటువంటి కట్టుబాట్లు, రకరకాలైనటువంటి ఆంక్షల మూలంగా ఆవిడ రాలేదు. అయితే హారతి సమయంలో కూడా ఒక పని చేయమ్మ, ఎందుకంటే అప్పుడు హారతికి మహిళలందరూ కూడా మసీద్ ఆవరణలో ఉండేవారు, మగవాళ్ళందరూ కూడా సభామండపంలో నిల్చుండేవారు. అప్పుడు నువ్వు అక్కడ నిల్చో అమ్మా, వీళ్ళ ఇతర మహిళలతో పాటు నిల్చో అని చెప్పి బాబా అక్కడ ఆవిడ నిల్చోబెడతారు. బాపు సాహెబ్ జోగు కాస్త ఈ మతాచారాలు, ఈ వివక్షత కాస్త బాగా విశ్వాసం ఉన్నటువంటి వాడు. హారతి ఇచ్చేటువంటి సమయంలో బాబా ఆ స్త్రీ అక్కడుంటే సరైనటువంటిది కాదు అని అంటాడు. బాబా అంటారు ఎందులకు అంటే ఆవిడ కడజాతి స్త్రీ అంటారు. సరే జోగు ఒక పని చెయ్యి, ఇప్పుడు ఆవిడ పక్కన నిలబడ్డటువంటి స్త్రీలు ఉన్నారు కదా, వాళ్లకు ఈవిడకు ఒక్క తేడాను నాకు చెప్పు, ఒక్క తేడాను ఆకారంలో కానీ, రూపంలో కానీ, మాటల్లో కానీ, ఆవిడ అలంకరణలో కానీ, ఏదైనా సరే ఒక్క తేడా నాకు చెప్పు, నేనే కిందికి పంపించేస్తా అంటారు. జోగు ఏమీ మారు మాట్లాడకుండా హారతి పళ్ళం చేత పట్టుకుంటాడు. అంటే బాబాకు కులము మతము ఇవేవి కూడా నాకు లేవు, అందుకనే ఈరోజు సమాధి మందిరాన్ని యథేచ్ఛగా ఎవరైనా సరే, ఆంక్షలు ఉండవు అక్కడ, మనది ఏ మతము ఏ ధర్మము అనేటువంటిది ఏమీ ఉండదు. అట్లా తన మహాసమాధి ప్రస్థానానికి ముందు అద్భుతమైనటువంటి బోధ, ఎవరైతే నా ముందు చేతులు చాచి శరణు వేడతారో వారెవరైనా సరే, వారు ఏ మతమైనా ఏ ధర్మమైనా నాకు సంబంధం లేదు, ఎవరు చేతులు చాచారో
వారి చేతులకు అభయహస్తం ఇవ్వడమే నా ధర్మము అని చెప్పి బాబా చెప్పారు. అందుకని ఈరోజు బాబా మహాసమాధి ప్రస్థానం. నిజంగా విజయదశమి రోజు సీమోల్లంఘన చేసి సంపద వస్తుందంటారు. ఈరోజు బాబా మనకి ఎంత గొప్ప సంపదని ఇచ్చారు, ధైర్యం అనేటువంటి సంపదని ఇచ్చారు. ఈరోజు చాలామంది బాబా ఉన్నారు అనేటువంటి ధైర్యంతో మనం బ్రతుకుతున్నాం. ఏదైనా అయితే నాకేంటి, నాకు బాబా లేరా అనేటువంటి ధైర్యంతో మనం ఉండగలుగుతున్నాం. అది బాబా విజయదశమి రోజు బాబా సీమోల్లంఘన చేసి, అంటే తన దేహం నుండి ఆత్మను వేరు చేసి మొత్తం నిరాకార రూపంలో యావత్ ప్రపంచంలో చైతన్య గనుడై ఉంచి మనకు మనందరినీ గ్రోస్తున్నాడు, మనందరికీ అద్భుతమైనటువంటి సంపదనిస్తున్నాడు. ఇలా బాబా మహాసమాధి ప్రస్థానం మాట్లాడుకుంటూ ఉంటే నిజంగా అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. అదేవిధంగా మనం విజయదశమికి అర్పణం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి షిరిడీలో ఉన్నటువంటి, షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమందికైనా సరే ఆ పనులకు మనం పండగ సరుకులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తప్పకుండా మీరు పాల్గొనండి. విజయదశమి రోజు మనం చేసేటువంటి పుణ్యకార్యం మనకెంతగానో కలిసి వస్తుంది. ఓం శ్రీ సాయిరాం.